మామూలుగా సినిమాల్లో అవకాశాలు అందుకోవడం కోసం ముందు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ల ద్వారా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యువ దర్శకులు. అయితే పూరి జగన్నాథ్ మాత్రం రివర్స్ లో రాబోతున్నాడు. దర్శకుడిగా స్టార్ స్టేటస్ ను అందుకున్న పూరి భవిష్యత్తులో వెబ్ సిరీస్ లు చేస్తానంటున్నాడు. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని, వెబ్ సిరీస్ లే ఉంటాయని, తాను కూడా త్వరలోనే వెబ్ సిరీస్ ల వైపు వెళ్తానని పూరి చెప్పడం విశేషం. మారుతున్న కాలానికి తగ్గట్లుగా మనమూ మారాలి. నేను ఖాళీగా ఉండలేను. ఒక్కరోజు ఖాళీ దొరికితేనే ఓ కథ రెడీ చేస్తా. నా దగ్గర మరో 10 ఏళ్లకు సరిపడ కథలున్నాయి. వాటితో కుదిరినంత కాలం సినిమాలు చేస్తా. భవిష్యత్తులో సినిమా అనేదే ఉండదని నా అంచనా. రాబోయే కాలంలో సినిమా సిస్టమ్ మారుతుందనుకుంటున్నా. వెబ్ సిరీస్ లే ఉంటాయని నా ఫీలింగ్. అందుకే నేను వెబ్ సిరీస్ ల వైపు వెళ్లాలనే అనుకుంటున్నా అని పూరి తెలిపాడు. సినిమాల్లో హిట్లు ఫ్లాపులు మన చేతుల్లో ఉండవని, అందుకు హాలీవుడ్ సిడ్నీ ఆల్విన్ ఫీల్డ్ అనే లెజెండరీ స్క్రీన్ ప్లే రైటర్ కు ఎదురైన అనుభవమే ఉదాహరణ అని పూరి తెలిపాడు. స్క్రీన్ ప్లే ఎలా రాయాలనే విషయంలో సిడ్నీ ఆల్విన్ ఫీల్డ్ సబ్కా బాబ్ స్క్రీన్ ప్లే మీద బుక్స్ రాశాడు. హాలీవుడ్ అంతా ఆయన్నే ఫాలో అవుతుంది. నేను ఆ బుక్ చదివా. అలాంటి ఆయన 2 సినిమాలకు కథలు రాస్తే 2 ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. సినిమా హిట్లు ఫ్లాపులు మన చేతుల్లో ఉండవు అన్నాడు పూరి జగన్నాథ్.